ఇది కదా సామాజిక అంటే సామాజిక న్యాయంతోనే టీడీపీ పునాదులు పటిష్టం అన్ని పార్టీల కంటే మిన్నగా టీడీపీలో అణగారిన వర్గాలకు ప్రాధాన్యత జీవితాంతం టీడీపీతోనే ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డి కాపు సామాజిక వర్గ నాయకులు దేశ రాజకీయ చరిత్రలో ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ ఏర్పాటు వెనుక ఒక్కో చరిత్ర ఉంటుంది కొన్ని పార్టీలు మత కుల ప్రాతిపదికన ఏర్పాటైతే వాటిని వ్యతిరేకిస్తూ మరికొన్ని ఏర్పాటయ్యాయి అదేవిధంగా తత్వంతో మరికొన్ని రాజకీయ పార్టీలు పురుడు పోసుకున్నాయి అయితే దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని ప్రత్యేకత కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది తెలుగు ఆత్మగౌరవం అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మాతృక టీడీపీ ఆవిర్భావ అనంతరం దేశవ్యాప్తంగా సామాజికంగా పెన్ను మార్పులే సంభవించాయి చాలా రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఎన్నికల సమయంలో పబ్బం గడుపుకోవడం ఇటీవల కాలంలో పరిపాటైంది జాతీయ పార్టీలను పక్కనబెడితే దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలలో సామాజిక న్యాయం పాటిస్తున్నది ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు అని చాలా వరకు జాతీయ పార్టీలుగా రూపుదిద్దుకున్నప్పటికీ అవన్నీ ప్రాంతీయ భావనలతోనే కొనసాగుతున్నాయి ఆయా ప్రాంత రాష్ట్ర ప్రయోజనాలే వాటికి ప్రధానం తెలుగునాట పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ సైతం అదే కోవలోకి వస్తుంది ఏ పార్టీకి లేని ప్రత్యేకత తెలుగుదేశం పార్టీకి ఏమున్నది అన్న సందేహం చాలామందికే కలగవచ్చు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని సైతం కులచట్రాల్లో బిగించేందుకు కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి అయితే సామాజిక న్యాయం అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న తెలుగుదేశం పార్టీని కేవలం ఒక కులానికి లేదా ఒక కుటుంబానికి పరిమితం చేయడం ఎంతమాత్రం భావ్యం కాదు ప్రాంతీయ పార్టీలు ఏవైనా ఒక వ్యక్తి చరిష్మ లేదా సామర్థ్యం మీదనే ఆధారపడి మనుగడ సాగిస్తుంటాయి అంతమాత్రం చేత దాన్ని కుటుంబ పార్టీగా ముద్రవేయడం ఆత్మవంచనే అవుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజల ఆమోదం పొందిన వారెవరినైనా నాయకునిగా అంగీకరించాల్సిందే ఆమోదించాల్సిందే అందుకు కుటుంబం లేదా వారసత్వం ప్రతిబంధకం కాకూడదు వాటిని కుటుంబ పార్టీ అంటూ దుమ్మెత్తిపోయడం ఆ విధంగా విమర్శలు చేసే రాజకీయ పార్టీలు నాయకుల యొక్క బేలతనాన్ని సూచిస్తుంది సామాజిక న్యాయం విషయంలో తెలుగుదేశం పార్టీకి దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీ సాటి రాదు ప్రత్యేకించి తెలుగునాట ఆ దిశగా టీడీపీని వేలెత్తి చూపే అర్హత మరే పార్టీకి కూడా లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయం నుంచి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడులు వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చిన ప్రాధాన్యం అటువంటిది ఎంతో మంది నాయకులు తెలుగుదేశం పార్టీతోనూ రాజకీయ అరంగేట్రం చేసి తుదిశ్వాస విడిచే వరకు అదే పార్టీలో మమేకమై ఉన్నారు వారంతా వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారే కష్టం సుఖం గెలుపు ఓటమి పరిణామం ఏదైనా వారేనాడు ఇతర పార్టీల వైపు తొంగి చూడనేలేదు ఏ విధమైన ప్రలోభాలకు లోను కాలేదు రాజకీయ కప్పదాట్లకు పాల్పడలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలోనూ అటువంటి నాయకులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ క్షత్రియ బ్రాహ్మణ రెడ్డి కాపు తదితర సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఎంతో మంది టిడిపితోనే రాజకీయ పయనం సాగించారు వారిలో జిఎంసి బాలయోగి జైఆర్ పుష్పరాజ్ కాగిత వెంకటరావు కె లాల్ జాన్ బాషా శివప్రసాద్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పత్తి మణెమ్మ దండు శివరామరాజు కొత్తకోట దయాకర్ రెడ్డి మహీపాల్ రెడ్డి తోట గోపాలకృష్ణ తిరువాయాలపాటి సత్యలింగ నాయకర్ నల్లమిల్లి మూలారెడ్డి మెట్ల సత్యనారాయణరావు నిశంకర్రావు వెంకటరత్నం కరణం రామచంద్రారావు కోళ్ల అప్పలనాయుడు పి వెంగళరాజు బొర్రా వెంకటస్వామి వివేకానంద ఎన్ సత్యనారాయణ చిర్ల సోమసుందర్ రెడ్డి బీవి మోహన్ రెడ్డి డి నారాయణ స్వామి ఆర్ రాజగోపాల్ రెడ్డి సింహాద్రి సత్యనారాయణ ఎన్ రంగారావు కేసన్న ఇంద్రారెడ్డి ఎలిమినేటి మాధవరెడ్డి వంటి హేమహేమిలంతా తుది శ్వాస విడిచే వరకు తెలుగుదేశం పార్టీతోనే మమేకమయ్యి రాజకీయ పయనం సాగించినవారే వీరిలో చాలామంది ఉన్నత పదవులు నిర్వహించారు వారి నిజాయితీ నిబద్ధతతో తెలుగుదేశం పార్టీకి వన్య తెచ్చారు వీరంతా వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు వీరితో పాటు ఒకే సామాజిక వర్గానికి చెందిన బోళ్ల బులిరామయ్య ఎంవిఎస్ మూర్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ నిమ్మగడ్డ శివరాంప్రసాద్ రావి శోభనాద్రి చౌదరి కడియాల రాఘవరావు పొనుగుపాటి కోటేశ్వరరావు గాలి ముద్దుకృష్ణమనాయుడు నిమ్మగడ్డ సత్యనారాయణ కోనేరు నాగేశ్వరరావు దగ్గుపాటి చౌదరి ఝాన్సీ లక్ష్మి కాజ కృష్ణమూర్తి వంటి నాయకులు తుది వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడులు ఇచ్చిన ప్రాధాన్యత కారణంగానే నేటికీ తెలుగుదేశం పార్టీ పునాదులు పటిష్టంగా ఉన్నాయి అంతేగాక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్ చంద్రబాబులు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అమలు జరిపారు ఎన్నికలలో ఓట్ల కోసం సామాజిక న్యాయం పేరుతో ఆయా వర్గాలకు నిధులు విధులు లేని పదవులు ఆశచూపి రాజ్యాంగపరంగా వారికి దక్కవలసిన ఫలాలను సైతం అందకుండా చేసే రాజకీయ దివాలా కోరుతనానికి టీడీపీ ఏనాడు పాల్పడలేదు మండల కమిషన్ కంటే ముందే బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కుల వృత్తులకు ప్రోత్సాహం స్థానిక సంస్థల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు దామాషా ప్రకారం అధికారంలో భాగస్వామ్యం కల్పించడం బడ్జెట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం వంటి చర్యలు తెలుగుదేశం పార్టీకి సామాజిక న్యాయం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి ప్రభుత్వంలో బీసీ ఎస్సీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు కీలకమైన శాఖలు అప్పగించడం అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చాంశనీయమే అయింది వర్తమాన రాజకీయాలలో ఇప్పటివరకు టీడీపీ అవలంబించిన సామాజిక న్యాయాన్ని సవాల్ చేసే పార్టీ లేదనే చెప్పొచ్చు వర్తమాన పరిస్థితుల్లోనూ మిగిలిన అన్ని పార్టీల కంటే మిన్నగా అత్యధిక సామాజిక వర్గ నాయకులు టీడీపీలో గౌరవప్రదమైన స్థానాలలో ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధ్యక్షులు ఇరువురు బీసీ సామాజిక వర్గానికి చెందినవారే కావడం విశేషం టీడీపీలో అత్యున్నత విధానం నిర్ణాయక మండలి పొలిట్ బ్యూరోలో సైత పలు సామాజిక వర్గాల నాయకులకు స్థానం ఉంది మరే ఇతర రాజకీయ పార్టీలను ఆయా సామాజిక వర్గాలకు అంతటి ప్రాధాన్యత లేదని ఇవ్వలేదనే చెప్పొచ్చు